హస్తినాపురం డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం చైర్మన్ నారగోని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ రోజు వినాయక చవితి సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి వినయ్ శాస్త్రి సమక్షంలో ఘనమైన పూజలు జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని గణనాథుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ నారగోని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ప్రతి ఏటా ఈ విధంగానే వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. నిమజ్జన కార్యక్రమం ఎంతో కన్నుల పండుగగా నిర్వహిస్తామని అన్నారు. ఆ వినాయకుడి దయవల్ల ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరారు. అనంతరం ఆలయ ప్రధాన పూజారి వినయ్ శాస్త్రి మాట్లాడుతూ, నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా 9 రోజులు విశిష్టమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 51 రూపాయలు చెల్లించి లడ్డూను డ్రా రూపంలో భక్తులు దక్కించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ్ గౌడ్, రాములు గౌడ్, విష్ణు వేణుగోపాల్చారి, శివాజీ, సరిత, మమత, శ్రీవల్లి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు యావత్ తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా భారతీయులందరికీ కూడా విఘ్నేశ్వర నవరాత్రుల శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు భూపేష్ గుప్తా నగర్లోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయం వద్ద మరి నవరాత్రుల మండపం ఏర్పాటు చేసి వినాయకునికి అంగరంగ వైభవంగా మా యొక్క అర్చకులు మరి వినయ్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు, పిలవగానే మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి నా తోటి సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి దినదిన అభివృద్ధిగా ఆలయంలో ప్రతి ఒక్క పండుగ కూడా మరి ఘనంగా నిర్వహించాలని కోరుకుంటూ, భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క కార్యక్రమాలని అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా మనం అందరం కలిసికట్టుగా ఐక్యబద్ధంగా చేయాలనేదే మా ధ్యేయం. మనకు దినదినము ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో, మా కుంకుమార్చనలు కానివ్వండి, భక్తులు చే మా అన్నదాన కార్యక్రమాలు ఇంకేమైనా ఉన్నా కూడా మా పంతులు అర్చకులు చెప్తారు. దాన్ని బట్టి అర్చకులు ఏ విధంగా అయితే చెప్తే ఆ విధంగా మేము ఫాలో అవుతుంది. ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నాం, మరి ఏమైనా కార్యక్రమాలు ఉంటాయి పిల్లలకు గేమ్స్ లాంటివి, అదేవిధంగా భక్తులకు ఏమైనా ఎలాంటి సౌకర్యాలు ఏమైనా ఏర్పాటు చేసారా? భక్తులకంటే మంచినీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేసినాము. అదేవిధంగా మండపం కూడా ఇక్కడ ఎలక్ట్రిక్ షాక్ తగలకుండా కూడా అన్ని జాగ్రత్తలు ముందుగానే తీసుకున్నాము. మండపాలు కూడా తాత్కాలికంగా వేయడం వల్ల మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, స్టేజ్ కూలిపోవడం అలాంటివి చాలా జరుగుతాయి. కనుక ఒకటేసారి పక్కా మండపం వేస్తే ఈ యొక్క వినాయక చవితికి కానీ మన దేవేశ్వర నవరాత్రి ఉత్సవాలకు ఇంకా ఏమైనా ఆటక మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మరి ఈ మండపం ఉంటే అన్నింటికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక్కడ మండపం వేయడం జరిగింది. శ్రీ వినాయక నవరాత్రోత్సవంల శుభాకాంక్షలు. మరి ఈ రోజున శ్రీ శ్రీ నల్లపోచమ్మ దేవాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించినటువంటి ఆలయ మండపంలో, కళ్యాణ మండపంలో శ్రీ విఘ్నేశ్వరుని యొక్క నవరాత్రోత్సవంలో అంగరంగ వైభవంగా ఈరోజున ప్రాణప్రతిష్టాపనతో పాటుగా గణపతి గౌరి నవగ్రహ పూజలతో ఆ యొక్క స్వామివారిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇట్టి ఈ యొక్క పూజా కార్యక్రమంలో భక్తులందరూ కూడా తరలి వచ్చి భక్త మహర్షులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులైనారు. అలాగే ఈ యొక్క మండపంలో పూజించినటువంటి లడ్డూను 9 రోజులు పూజిస్తారు. ఇట్టి ఈ యొక్క లడ్డూను భక్త మహర్షులందరూ కూడా లక్కీ డ్రా ద్వారా దక్కించుకోవచ్చు. అందరికీ ఈ యొక్క అవకాశం దక్కాలంటే ఉద్దేశంతో, పేదవారందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని దక్కాలంటే ఉద్దేశంతో ఆలయ కమిటీ వాళ్ళు అందరూ కూడా 51 రూపాయి రుసుము చెల్లించి ఆ యొక్క డ్రాలో విజయాన్ని సాధించిన వారికి ఈ యొక్క లడ్డు ప్రసాదాన్ని అందజేస్తారు. కావున భక్త మహర్షులందరూ కూడా ఈ ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క స్వామివారి కృపకు పాల్గొవలసిందిగా విజ్ఞప్తి.